మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది బుల్దానాలోని సమృద్ధి మహామార్గ ఎక్స్ప్రెస్ వేలో ప్రయాణిస్తున్న బస్సులో హఠాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రైవేటు ట్రావెల్ బస్సు అగ్నికి ఆహుతైంది బస్సులో ప్రయాణిస్తున్న ఇరవై ఐదు మంది సజీవ దహనమయ్యారు ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు మొత్తం ప్రమాదంలో మృతుల సంఖ్య ఇరవై ఆరుకి చేరింది మరో నలుగురి పరిస్థితి విషమంగా మారింది అయితే శుక్రవారం రాత్రి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు నాగపూర్ నుంచి పూణే బయలుదేరింది రాత్రంతా భోజనం చేసి బస్సు ఎక్కారు క్రమంగా అంతా గాఢ నిద్రలోకి జారుకున్నారు తెల్లారితే గమ్య స్థానానికి చేరుతారు కాగా సమయం రాత్రి రెండు గంటలు అవుతోంది ఒక్కసారిగా కుదుపు ఎక్కడో మొదలైన మంటలు క్షణాల్లో వ్యాపించాయి హాహాకారాలు పెడబొబ్బలు అంతా మంటల్లో అంటుకున్నారు అందరూ ఆర్తనాదాలు చేసేవారే తప్ప కాపాడేవారు లేరు మంటల్లో ప్రయాణికులు సజీవ దహనమయ్యారు ఒక్కరు ఇద్దరు కాదు ఏకంగా ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు తెల్లారేసరికి అంతా బూడిదైపోయింది సవాలు కాదు కదా తీసుకెళ్లేందుకు మాంసపు ముద్ద కూడా మిగలేదు రాత్రి రెండు గంటల సమయంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండగా బస్సు టైర్ పేలిపోయి బస్సు పల్టీ కొట్టింది దీంతో నడుస్తున్న బస్సులో నుంచి హఠాత్తుగా మంటలు చెలరేగడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది ప్రయాణికులు నిద్రలో నుంచి మేల్కొనే లోపే క్షణాల్లో బస్సులోని ప్రయాణికులు అగ్నికీలలకు బలయ్యారు ప్రైవేటు ట్రావెల్ కి చెందిన బస్సు నాగపూర్ నుంచి పూణే వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది బస్సులో మొత్తం ముప్పై ఐదు మంది ప్రయాణికులున్నారు మృతుల్లో మహిళలు అధికంగా ఉన్నారు అగ్ని కీలలను గుర్తించిన స్థానికులు బాధితులను హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సరిగ్గా పదేళ్ల కిందట మహబూబ్ నగర్ జిల్లా పాలెం సమీపంలో జరిగిన ఘటనను ఇవాటి ప్రమాదం గుర్తుకు తెస్తోంది నాడు ప్రమాదం కారణంగా బస్సులో మంటలు చెలరేగితే ఇప్పుడు రన్నింగ్ బస్సులో మంటలు చెలరేగి ఇరవై ఆరు మంది అగ్నికి ఆహుతైపోయారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్